ఆంధ్ర ప్రదేశ్ మే టీడీపీ కే లియే పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హే ఏటీఎం. ఏ టీడీపీ కే లియే ఏ పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హే ఏటీఎం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ అయినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో దాని గురించి మాట్లాడబోతున్నాను. గత 10 సంవత్సరాలు మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఎంత చిన్న చూపు చూసిందో దాని గురించి కూడా మాట్లాడబోతున్నాను. ఇప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఆ నిధులు ఏదైతే ఉన్నాయో, రిలీజ్ చేసినటువంటి కొన్ని నిధులు, బడ్జెట్లో అలొకేట్ చేసినటువంటి కొన్ని నిధులు, అవి కూడా మనకి ఇప్పుడు కూడా వచ్చాయి కాదు, ఇప్పుడు దేవుడు మనకి సహాయం చేశాడనే చెప్పాలి. సో ఇప్పుడు కూడా మన అవసరం కనుక మోదీ ప్రభుత్వానికి లేకపోయి ఉంటే, టీడీపీలో ఉన్నటువంటి ఆ కొంతమంది ఎంపీలు అవసరం కనుక లేకపోయి ఉంటే, మోదీ అనుకున్నట్లుగా 400 సీట్లతో గెలిచినట్లయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అతి దారుణంగా ఉండేదన్నమాట. సో ఇంత దారుణమైన పరిస్థితి, మనం కూడా మనుషులమే, మనం ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ మోదీ ప్రభుత్వం ఎడంకాలతో తన్ని పెట్టి ఉంది ఆంధ్రప్రదేశ్ అన్న సంగతి పైన ఉన్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. సో దేవుడు ఉన్నాడని నిరూపితమైందన్నమాట. ఇప్పుడైనా సరే అమరావతికి 15,000 కోట్లు, అది గ్రాంట్గా కావచ్చు, లేదనుకుంటే తర్వాత వరల్డ్ బ్యాంక్కి మన పరిస్థితి మెరుగైన తర్వాత కట్టడం ఏదో అంటున్నారు కదా. వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంది. నిర్మలా సీతారామన్ కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేశారన్నమాట. ఆమె ఎప్పుడు అంతే అలాగే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం, కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. అది గ్రాంటా లేకపోతే మళ్ళీ తిరిగి కట్టాలా, ఇవన్నీ చెప్పకుండా తప్పించుకుంటున్నారు. అలాగే ఫ్యూచర్లో అవసరమైతే ఇంకొంచెం గ్రాంట్స్ అయితే మాత్రం రిలీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా కూడా మన గుండె, మన మానవ శరీరానికి గుండె ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అంత ముఖ్యం. క్యాపిటల్ లేకుండా అనాథల్లాగా రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితి అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ది. సో మోదీ గురించి మాట్లాడదామని నేను దీని అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మోదీ గారు ఇదివరకు చేసిన ఘాటు విమర్శలు గుర్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ మే టీడీపీ కే లియే పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హే ఏటీఎం. ఏ టీడీపీ కే లియే ఏ పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హే ఏటీఎం. ఇలాంటి మాటలు మాట్లాడేవారు. కనీసం పోలవరం ప్రాజెక్ట్ని సెంట్రల్ ఫండ్స్ తోటి నిర్మించాలని చెప్పి విభజన తర్వాత నేషనల్ ప్రాజెక్ట్గా పోలవరాన్ని ప్రకటిస్తే దానికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కూడా సరిగ్గా ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపించారు. వ్యవసాయ పరంగా ఒక దేశానికి వెన్నెముక అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకటే కాదు బాగుపడేది, మన రాష్ట్రం వ్యవసాయం బాగుంటే దేశం మొత్తం బాగుపడుతుంది. వ్యవసాయానికి అవసరమైనటువంటి ఆ పోలవరం ప్రాజెక్ట్ మీద ఎన్ని రాజకీయాలు చేసిందంటే మోదీ ప్రభుత్వం, అది అసలు చెప్పేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనుషుల్ని మనుషుల్లాగా చూడని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం దేవుడనేవుడు ఉన్నాడని నిరూపించే విధంగా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి స్థానాన్ని కల్పించారు. దారుణమైన పరిస్థితుల్లో మనల్ని ఉంచారు మోదీ ప్రభుత్వం. ఒక్క చిల్లి గవ్వ కూడా సరిగా ఆంధ్రప్రదేశ్కి అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఎలాంటి స్థానం లేదు, ఎలాంటి బలం లేదు, కాబట్టి బలం అవసరం లేదు, నాకు అక్కడ అవకాశం, నాకు నేను చేయాల్సిన అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవి కూడా సరిగా ఆంధ్రప్రదేశ్కి అందనివ్వకుండా చేశారన్నమాట. సో దేవుడనేవాడు చూస్తూ ఉంటాడు కదా, అందుకే మోదీ గారికి సరైన గుణపాఠం అయితే తెలియజేశారు. సో లాస్ట్ టైం మీరు గమనించుంటుంటే అసలు ఇదివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా లాక్కుంటున్నాడు తన పక్కన కూర్చోమని చెప్పి. ఎప్పుడైతే 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశాడు కదా మోదీ గారు ఈ యొక్క ఎలక్షన్స్లో, రాకపోయేసరికి బీజేపీ నితీష్ కుమార్ గారిని అలాగే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు కూడా పక్కన కూర్చోబెట్టుకుని లాక్కుండా, అందులో మనం విజువల్స్ అయితే ఆల్రెడీ చూసాం, చంద్రబాబు నాయుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఎలా రాజకీయాలు చేస్తున్నాడు అనేది. సో ఏదేమైనప్పటికీ కూడా బడ్జెట్లో భాగమై మనకైతే కొన్ని ఫండ్స్ అయితే ఈ 2024-2025కి సంబంధించి అయితే రిలీజ్ చేయబడ్డాయి. సో ఇదే కాదు, రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా సచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో భాగాన్ని అలకేట్ చేయాల్సిందే మోదీ ప్రభుత్వం. బికాజ్ ఆఫ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను కాదు అని అంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వినాలి, ఇది ఇప్పటితో పోయేది కాదు, రాబోయే 5 సంవత్సరాలు అలానే ఉంటుంది. సో ఇప్పుడు
రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నామో, కనీసం క్యాపిటల్ కూడా లేకుండా, రాజధాని కూడా లేకుండా ఎలాంటి దుస్థితిలో ఉన్నామో, ఎంత అప్పుల్లో ఉన్నామో, అరే మనందరి మీద పడిద్ది ఫైనల్గా, నీ మీద పడిద్ది లేదంటే నా మీద పడిద్ది. అప్పుల్లో ఉన్నప్పుడు పక్కన ఉండేటువంటి నిత్యావసరాలు ధరలు పెరిగిపోతాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, సో చాలా జిఎస్టీ ట్యాక్స్లు ఎక్కువ పడుతుంటాయి. అదే కొంచెం అప్పులు తగ్గి కొంచెం మనం కూడా బాగుంటే ఈ రాష్ట్రంలో బ్రతకడానికి మనకంటూ ఉపాధి దొరికిద్ది, ఎంప్లాయ్మెంట్ దొరికిద్ది. సో చాలా మంచి మంచి మన బ్రతుకు తీరనేది చాలా మంచి మంచిగా ఉంటుందన్నమాట. సో దాని గురించే మాట్లాడుతున్నాను. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా కూడా మనకి మంచి జరగబోతుంది. మీరైతే మాత్రం ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ఒకరోజు పగలుంటుంది, మరొక రోజు చీకటి ఉంటుంది. పగలు చీకటి ఎప్పుడూ ఉండవు. సో అంతకుముందు మనకి జరిగిపోయిన 10 సంవత్సరాలు మొత్తం విభజన జరిగిన దగ్గర నుంచి ఈ రోజుకైతే మాత్రం ఖచ్చితంగా చీకట్లోనే ఉన్నాం. సో ఇప్పటి నుంచి రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా మనం ఆ పగటి పూట వెలుతురుని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ అలొకేషన్ అన్నమాట. సో బడ్జెట్ అలొకేషన్ అయితే జరిగిపోయింది. కొప్పర్తి ఒరవకల్ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఖచ్చితంగా డెవలప్ అయిపోతాయి. అండ్ మనకి బ్యాక్వర్డ్ రీజియన్స్ అయినటువంటి ప్రకాశం, ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ మూడిట్లో కూడా మనకి ఫండ్స్ అయితే మాత్రం అలొకేట్ చేశారు. అండ్ అలాగే అమరావతికి 15,000 కోట్లు, అది గ్రాంటో అప్పో చెప్పాను కదా సీతా, నిర్మలా సీతారామన్ గారు ఎలా అయినా ఇవ్వనివ్వండి, ప్రస్తుతానికైతే నిధులు అయితే వస్తాయి, వాటితోటి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అన్నమాట. నేను నిజంగా చెప్తున్నాను, ఒక కామన్ మ్యాన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బాగుండాలి, మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతో ఉంటాను. సో మోదీ గారి ప్రభుత్వం మనల్ని ఎంత నీచంగా చూసిందో దానికి అనుభవించక తప్పదన్నమాట. రాబోయే 5 సంవత్సరాలు సచ్చినట్టు పైనుంచి వస్తాయి, పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా అది మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అప్పుడు నా బాధను మీతో చెప్పుకుంటాను. నేను కామన్ మ్యాన్ని అన్నీ చూస్తూనే ఉంటాను. సో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఎలా చేశారు ఏంటి అనేది మాట్లాడతాను. సో వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాల గురించి కూడా నేను కొన్ని మాట్లాడాలి. సో ఇప్పటికైతే మాత్రం ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుస్తున్నంత వరకు బాయ్ బాయ్.